సో వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. సింగర్ అయిన జూనియర్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాం. సో దీనిలో బేసికల్గా ఇంతకుముందు ఇచ్చినటువంటి పేపర్ ప్యాటర్న్కి ఇప్పుడు కొత్తగా రివైజ్ చేసిన పేపర్ ప్యాటర్న్కి చిన్న మార్పు ఉంది. ఇంతకుముందు 150 మార్క్స్తోని పేపర్ ప్యాటర్న్ ఇచ్చారు, ఇప్పుడు 120 మార్క్స్తో పేపర్ ప్యాటర్న్ని చేంజ్ చేశారు. దీంతోపాటుగా ఇప్పటిదాకా ఎగ్జామ్ డేట్స్ మీద కొంచెం అటు ఇటుగా కన్ఫ్యూజన్ ఉంటుండే, ఇప్పుడు క్లియర్గా ఎగ్జామ్ డేట్ ఇచ్చారు. దట్ ఈస్ సెప్టెంబర్ 4 రోజు మనకి ఎగ్జామ్ డేట్ ఇచ్చారు, కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే ఆ డేట్ నాడు జరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా తక్కువ టైం ఉంది, కాబట్టి అట్మోస్ట్ ఒక 1 మంత్ టైం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటిదాకా ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కోసం అని చెప్పేసి కొత్తగా మనం ఒక టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నాం. అది కూడా కొత్త ప్యాటర్న్లో, సో న్యూ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్లో 120 క్వశ్చన్స్తో ఒక 20 టెస్ట్లతో ఒక టెస్ట్ సిరీస్ని లాంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ దీనిలో చాలామంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయి ఉన్నారు, కాబట్టి ఇంకా విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్, మీరు ఏ స్టాండర్డ్స్లో ప్రిపేర్ అయి ఉన్నారు అండ్ ఈ స్టాండర్డ్స్లో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ర్యాంకింగ్ అంతా కూడా క్లియర్గా ఇవ్వబడుతుంది, కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు వెంటనే ర్యాంకింగ్ క్లియర్ అవుతుంది అండ్ ఈ తర్వాత మీరు ఏ స్థాయిలో ఉన్నారు, మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, మీరు ఎక్కడ వీక్గా ఉన్నారనే విషయాన్ని మీరు మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోవడానికి ఇది పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే టెస్ట్ని ఎప్పుడు రాయొచ్చు అనే విషయం మీద కూడా ఒక చిన్న క్లారిటీ తీసుకోవచ్చు. మీకు కంఫర్టబుల్ టైంలో డేలో ఏ టైం వీలైతే ఆ టైం ఆన్లైన్లో రాసుకోవచ్చు అండ్ మీరు యాప్లో కానీ లేకపోతే వెబ్సైట్లో కానీ లాగిన్ అయిపోయి రాసుకోవచ్చు. అండ్ 20 టెస్ట్ సిరీస్ పెడుతున్నాము, వీటికి సంబంధించినటువంటి కోర్స్ని 499 రూపీస్కి యాక్చువల్గా 50% ఆఫ్లో ఈ కోర్స్ని లాంచ్ చేస్తున్నాము. సో 499 రూపీస్కి 20 టెస్టులు రాసుకోవచ్చు. జాగ్రత్త వినండి, ఇప్పుడు ఒక చిన్న విషయం క్లారిఫై చేద్దాం. 20 టెస్ట్లు 20 డేస్, మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఈ టెస్ట్ల ద్వారా సబ్జెక్ట్ని ఏ సబ్జెక్ట్లో ఎక్కడెక్కడ మీరు ప్రాబ్లమేటిక్గా ఉన్నారు అనేది ప్రాపర్గా అసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా మనకి ఇచ్చినటువంటి సిలబస్ ప్యాటర్న్ ఆధారంగా చేసుకొని ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ టాపిక్స్ అన్నీ ఇచ్చారనుకోండి, 120 క్వశ్చన్స్కి మనకు ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వగలరు ఆ రేషియోని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ని చాలా ప్రాపర్గా సెట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్గా ప్రిపరేషన్కి సరిపడినటువంటి స్టాండర్డ్స్లో మన క్వశ్చన్ పేపర్ ఉంటుంది. జనరల్గా క్వశ్చన్ పేపర్ అనగానే అయితే చాలా టఫెస్ట్గానో లేకపోతే చాలా ఈజీగానో ఉండేటువంటి కొన్ని టెస్ట్ సిరీస్ చూస్తూ ఉంటాం. అట్లా కాకుండా ప్రాపర్ మేనర్లో ఒక సిస్టమేటిక్ అప్రోచ్తోని, సో అండ్ నూతన కొత్తగా క్వశ్చన్స్ అడుగుతున్న విధానాన్ని దృష్టిలో పెట్టుకొని మనం టెస్ట్ సిరీస్ని రూపొందించడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రాపర్ వేలో మీరు ప్రజెంట్ చేసుకొని రాసుకొని అండ్ మీరు దీన్ని ప్రాపర్గా వినియోగించుకోవచ్చు అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తున్నాను. పనిలో పనిగా జస్ట్ 499 రూపీస్కి 20 టెస్టులు రాసుకోవచ్చు అండ్ వీటిని దాదాపు 1000s ఆఫ్ స్టూడెంట్స్ మనకు ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు అండ్ మీరు కూడా ఆల్రెడీ ఆస్పిరెంట్స్ అయి ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా దీన్ని రాసి అండ్ వాటి ద్వారా వచ్చినటువంటి మీ ర్యాంకును టెస్ట్ చేసుకొని అండ్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వచ్చినటువంటి ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారనే విషయాన్ని ప్రాపర్గా అసెస్ చేసుకొని ఆ సబ్జెక్ట్ మీద ఇంకాస్త ఫోకస్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ టెస్టులు రాస్తూ ఉన్నట్లయితే ఎగ్జామ్ టైం వరకల్లా మీరు అన్ని సబ్జెక్టులో ప్రాపర్ వేలో మిమ్మల్ని మీరు రెడీ చేసుకోగలుగుతారు. ఇక అయితే ఇప్పటికి కూడా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఏదో ఒక సబ్జెక్టులో ప్రాపర్గా అంటే పట్టు సాధించినటువంటి విద్యార్థులు ఎవరు అన్నట్లయితే వాళ్ళ కోసం స్పెషల్గా మనం ఒక చిన్న కోర్సు ఉంది మన దగ్గర. దట్ ఈస్ ఆల్రెడీ సింగరేణి కోసం ఆన్లైన్ కోర్సు ఆల్రెడీ మన దగ్గర ఉండింది. దీనిలో ఆన్లైన్ కోర్సెస్ని మీరు తీసుకోవచ్చు, అందులో అన్నీ వీలైతే అన్నీ తీసుకోవచ్చు, లేదంటే ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్ని ఇండివిజువలైజ్ చేసుకుని తీసుకోవచ్చు, ఇట్లా ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ని మీరు సపరేట్గా కొనుక్కోవచ్చు, లేదా ఓవరాల్గా సబ్జెక్ట్ కావాలనుకునే వాళ్ళైతే కనుక మనం ఇచ్చేటువంటి ఆఫర్ని వినియోగించుకోవచ్చు, లేదా మీరు ఏ టాపిక్ అయితే జనరల్గా చాలామందికి ప్రాబ్లమేటిక్ ఎక్కడ ఉంటుంది అంటే కరెంట్ అఫైర్స్ మీదే చాలా ప్రాబ్లం ఉంటుంది. కొత్తగా అసలు ఎక్కడి నుంచి కరెంట్ అఫైర్స్ చదవాలి అండ్ ఎప్పటి వరకు చదవాలి అనే విషయం మీద కరెంట్ అఫైర్స్ మీద ఒక క్లారిటీ లేకపోవచ్చు, లేదా ప్రాపర్ ప్యాటర్న్లో మనం కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ మెథడ్ ఉండకపోవచ్చు. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా చాలా కీలకమైనటువంటి అంశం, దీన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇప్పుడు ఆన్లైన్లో మీరు కరెంట్ అఫైర్స్ని చూసుకోవచ్చు. ఇక చాలామందికి ప్రాబ్లమేటిక్గా అనిపించేటువంటి ఇంకొక సబ్జెక్ట్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్.
సో రీజనింగ్లో కొంతమంది చాలా ఈజీగానే కంఫర్ట్గా ఫీల్ అవుతారు కానీ అర్థమెటిక్ మాత్రం చాలా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది దాన్ని కూడా సో రీజనింగ్ అర్థమెటిక్ రీజనింగ్ ఎవరైనా ప్రాబ్లమెటిక్గా అనిపించిన వాళ్ళు దాన్ని కూడా తీసుకోవచ్చు అర్థమెటిక్ అండ్ కరెంట్ అఫేర్స్ ఇవి చాలా సజెస్టబుల్ ఫ్యాక్టర్స్ ఈ రెండింటిని ప్రాపర్ వేలో ఇప్పటిదాకా కొంచెం కన్ఫ్యూజింగ్గా డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళు ఈ రెండింటిని అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు అండ్ మన సజెషన్ ప్రకారం అయితే ఈ రెండు వీటితో పాటుగా సో ఇలా ఇలాంటి పర్టికులర్గా సబ్జెక్టు వారీగా ఎవరైనా వీకర్గా అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పర్టికులర్గా ఇండివిజువలైజ్ కోర్సెస్ తీసుకొని వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇక టెస్ట్ సిరీస్ ఉంది టెస్ట్ సిరీస్ని ప్రాపర్ వేలో యూజ్ చేసుకోవడమే కాకుండా మీకు ఇచ్చినటువంటి ఆన్లైన్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని మీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ టెస్ట్ సిరీస్లో ఆల్రెడీ పేపర్స్ అన్నీ రెడీ చేయబడ్డాయి అండ్ కోర్స్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇట్లా ఆ పేపర్స్ అన్నీ ఎస్సీఎల్ జూనియర్ అసిస్టెంట్ గ్రాండ్ టెస్ట్ వన్ అని గ్రాండ్ టెస్ట్ల వారీగా మీకు ఒక 20 టెస్ట్లు ఉంటాయి ఏ రోజు వారీగా టెస్ట్కి సంబంధించినటువంటి రిజల్ట్ అదే రోజు అండ్ రాసిన వాళ్ళందరి ప్రకారం ఆర్డర్లీ మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది మీకు వచ్చినటువంటి మార్కులను కూడా మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది ప్రాపర్గా కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ని వినియోగించుకోండి అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ ద్వారా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్ వేలో ప్రిపేర్ అవ్వచ్చు ఇంకొకటి ఎవరైనా పర్టికులర్గా ఏదైనా సబ్జెక్ట్లో కనుక వీక్గా ఉన్నట్లయితే దాన్ని కూడా మన ఆన్లైన్ కోర్సులో ఇండివిజువల్గా పర్టికులర్ సబ్జెక్టు వారిగా మనం కోర్సుని కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో మీరు వెబ్సైట్లోకి కానీ లేకపోతే మన యాప్లోకి కానీ వచ్చి మీకు కావాల్సినటువంటి కోర్స్ని పర్చేజ్ చేసుకొని మీకు కావాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అవ్వచ్చు అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్ ద స్టూడెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్